नमस्ते रवि प्रसाद సో ఇప్పుడు హైదరాబాద్ లో రాజకీయం అంతా వేడివేడి ఉంది తెలుసు కదా అవును ఇదల రాజీనామా తర్వాత బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాడు చేస్తా గెలుస్తారా గెలుస్తా అంటే తగ్గపర ఉంటదండి మనము చెప్పలేకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన ఆదిరత మహానాయకుడే టిఆర్ఎస్ పార్టీ కూడా బలంగానే ఉన్నది కాబట్టి తగ్గపర ఉంటదని నా అభిప్రాయం అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చేటందుకు ఓన్లీ ఆస్తులు కాపాడుకుంటానికి వేయండి ఇదల అంటున్నారు ఇదేనా అలా ఎట్లా అంటామండి మనము అట్లా చెప్పకూడదు కదా ఎందుకంటే వాళ్ళ రాజకీయ బలాబలాలను ఆయన ఆత్మగౌరవంతో పైన అంటున్నాడు కదా అది ఆయన సొంత అభిప్రాయం అంటే అన్యాయం అంటే ఆయనకు ఆయన మాట వారలేదు కాబట్టి వేరే పార్టీలోకి వేయండి అని నేను అనుకుంటున్నా అభివృద్ధి ఇంకా కావాల్సి ఉంది చాలా కావాలి ఒక నాకైతే హైదరాబాద్లో ఇంకా రోడ్ల అభివృద్ధికి ఇంకా ఘోరంగా ఉన్నది రోడ్లు ఆ అభివృద్ధి కావాల్సింది అయితే ఉన్నది పోయిన వాళ్ళకి అందరికీ కలిసి అయితే మాట్లాడతాడు ఎక్కడికి అంటే హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడు కలుస్తాము అందరు అది ఇప్పుడు తగ్గపర ఉంటుంది ఎట్లా అంటే పార్టీ కార్యక్రమాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా ఇటల అందరూ బాగానే ఉంటుంది నాకేంటంటే ఇప్పుడు ఎటు చెప్పరాకుంటున్నది పరిస్థితి బలాబలాలు తగ్గపర ఉంటుంది అది నేను మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతా అంతే కదా ఇప్పుడు అంతటా ఒక ఎత్తు హైదరాబాద్ నియోజకవర్గం రిజల్ట్ ఒక దిక్కు ఉంటున్నది అంతే కదా కేసీఆర్కు ఈటల అందరికీ పోటీ అంతే అంతిమ విజయం ఇవ్వాలన్నది ప్రజలు చెప్తారు మన ముందుగాల ఏం చెప్పలేం కదా కాంగ్రెస్ పార్టీ థర్డ్ పొజిషన్ వస్తుంది ఫస్ట్ అయితే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఉంటుంది ఈ రెండింటికే మెయిన్ మధ్య పోటీ ఉంటుంది 100% అది నమస్తే నమస్తే అయ్యా ఏం పేరు సారయ్యా సారయ్యా సారయ్య బాబు ఇప్పుడు హైదరాబాద్ లో రాజకీయం ఎట్టుందో తెలుసు కదా తెలుసు సార్ మరి ఈటల రాజీనామా వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీలో చేరి ఈటల రాజేందర్ తెలుసా తెలుసు మరి బీజేపీ నుంచి పోటీ చేస్తాను గెలుతాడా వస్తాడు వస్తాడు గెలుతాడు అంటే ఇప్పుడు అపోజిట్ కేసీఆర్ ఉన్నాడు కదా ఇబ్బంది ఉన్నా కంపల్సా మా సార్ వస్తాడు వస్తాడు ఏం పర్వాలేదు ఏం చేసినా మాకు చేసినంత ధీరే ఆయన ఉంటే ఆయన ఉంటే మాకు చాలు అందా కలుస్తాడు ఎప్పుడైనా వస్తాడు నెల ఒకసారి 15 రోజులు ఆయన బుద్ధి పుట్టిన బాధ వస్తాడు వచ్చి చూసిపోతాడు ఇప్పుడు కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా ఊరా ఊరుకు ఉంది కదా ఉందని మరి ఆయన సంక్షేమ పథకాలు బాగా పెట్టింది కదా కేసీఆర్ పెట్టని పింఛన్స్ కానీ కళ్యాణలక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇవన్నీ తట్టుకుంటాడా ఇటల కట్టుకుంటాడు దాని ఇంకా దానికని ఇంకా కొంచెం మీది కవితగా కిందికి ఎదురాడు దానికని ఇంకా మీదికే ఉంటుంది మీది కవితగా కిందికి ఎదురాడు నీకు నీకు పింఛన్ ఇస్తాడా కేసీఆర్ ఇస్తాను మరి ఇస్తాడు అదే ఆయన ఒక్కందరూ ఇస్తానా మాసం మాకే ఇస్తాను అంతే ఇటలకే కంపల్సరీ ఒక్కదేంది నాది 14 ఓట్లున్నాయి మరి 14 ఓట్లు అయితే కేసీఆర్ వచ్చినా కూడా అయ్యో నేను రాదు అయ్యా పాదం మాట్లాడతాగా నేను మరి నాకేం పని వచ్చి నీకు పింఛన్ ఇస్తానా తాత అని మాట్లాడతాయో పింఛన్ నువ్వేంది ఇచ్చేది మాకు ఇచ్చి అని అర్థం ఇస్తారు కాదా ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ అడుగుతా నిజం చెప్పాలా నిజం చెప్తావా లేదా ఇప్పుడు ఈటల రాజేందర్ కంటే మరి వేరే పార్టీ వాళ్ళు పైసలు ఎక్కువ ఇస్తారు నీకు వాళ్ళకి ఓటేస్తావు ఆ పార్టీ పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు తీసుకున్నా అనుకో ఆ పిచ్చకుండా పని అవుతుంది అది అటు అటు తిని ఇటు ముస్తావా అంటే నువ్వు పైసలు ఇస్తే తీసుకో పైసలతో మాకు ఎటు పోతావు అక్కడనే ఉండాలి అది నీతి అంతే మన పద్ధతి ఎన్ని పైసలు ఇచ్చినా ఓటు మాత్రం ఆ ఏజో ఏజోగానే ఉండాలి అది లోపల అభిమానం ఉంటుంది మనకు తప్పకుండా గెలుస్తాడు ఎందుకు ఏం చేసిండు ఇక్కడ ఏం చేసిండే అంతే ఇక్కడ అరే అది కాదు నేను ఎవరిని అడిగినా ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గెలుస్తాడు అంటాడు
అసలు ఎందుకు ఈటల రాజేందర్ గెలుతాడు ఏం చేసిండు మీరు అందరి నోట్లో ఈటల రాజేందర్ గెలుతాడని అన్నారా ఎందుకంటారు ఆయన దగ్గర ఉన్న మనుషులనే సానుభూతి కాదేం లేదు ఆయన ఈ కాన్సెప్ట్ లో ఆయన ఇప్పుడు 4 సార్లు ఆయన గెలిచిండు ఆయన గెలుతాడు ఇక్కడ వేరే తోడే లేడు ఇక అంటే ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూడా సంక్షేమ పథకాలు చాలా ఈటల రాజేందర్ చూసేసినా కానీ టిఆర్ఎస్ అక్కడ చూసేయలే సంక్షేమ పథకాలు చూడలేదు మీరు ఆయన చేసి ఈయననే తీసుకొచ్చేది ఆయనే ఈయన మన ఏంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి వైద్య శాఖ మంత్రిగా ఉండి మోసం చేసిండు కదా అంతే అంటే ఈటలకు టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది అనుకుంటున్నా తప్పకుండా జరిగింది ఎవరు తిన్నో ఎవరు ఉన్నారు చెప్పు ఎవడైనా తిన్నాడా ఈయన ఒక్కడిని ప్రత్యేకంగా నెట్టేయడం కారణం అంటే ఈయన కొంచెం ఎక్కువ తిన్నాడని బాగా బాగా అంతే కదా అంటే నాది బయట పెడతాడని నువ్వుకేయాలని నువ్వు కేసిండు అంటే మరి ఇప్పుడు బయటకు తీసేసినాక బయట పెట్టిన గ్యారంటీ ఉంది ఏ ఎత్తన పెట్టాడు పెడతాడు ఈయన చేసేది నేను ఎత్తున ఉంటాడు అంటే ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ వల్లే బయటకు వచ్చింది అంటారు నిజమేనా ఇక అదంతా మనకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఈయన బయట పెడతామని తిండ్లు నువ్వు తిండ్లు అంతే అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఇటలైనా నుంచి ఈ మూడు ఓరావరి ఉన్నాయి పార్టీలు సో ఇవ ఎక్కువ టైట్ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుంది బాబు టైట్ ఇచ్చిడు ఏం లేదు ఇటలైనా తప్పకుండా గెలుస్తాడు అంతే అంటే లాస్ట్ టైం కాడి బాడీ కౌశిక్ కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంచి టైట్ ఇచ్చారు అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈయన నిలబడ్డాడు ఆయన కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు ఈయన గెలిచిండు ఇప్పుడు ఇటలైందరూ గెలుస్తాడు అంతే టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు వినోద్ కుమార్ అంటారు ఇవ్వాలి నిలబడ్డా మంచిదే వ్యక్తిని చూసింది కానీ ఇక్కడ పార్టీని చూడండి వ్యక్తికే ఓటు ఇక్కడ అంతే ఆయన చేస్తాడు చేస్తాడు మనకు చేయగలుగుతాడు ఇప్పుడు రేపు బీజేపీ వస్తుంది బీజేపీ నుంచి అన్ని పనులు వస్తూనే ఉంటాయి బీజేపీ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటా తప్పకుండా ఓకే థ్యాంక్ యూ మోడీ సాబ్ ఉన్నాడు కదా మరి ఇప్పుడు మొత్తం నడిచేదంతా బీజేపీనే బీజేపీ అవును మరి ఈటల రాజేందర్ ఓన్లీ ఆస్తులు కాపాడుకుంటే బీజేపీ ఎన్నో మంది ఎంతో మంది ఎన్నో తిరిగి చెప్పుకుంటారు ఎన్నో తిరిగి అనుకుంటారు ఇప్పుడు నేను బయటకు వచ్చి నిలబడ్డా అంటే వీడేదే కాపాడుకునేందుకు నిలబడ్డా అంటారు కానీ ఆయన చేసేందుకు వచ్చిందని నేను అంట అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఎలక్షన్లు వస్తే డబ్బు కేవలం ఒకవేళ ఈయన కంటే ఇంకో పార్టీ ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఎవరు ఇచ్చినా వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఎవరికి వేసేది వాళ్ళకి ఇస్తారు అంతే అంటే డబ్బులు తీసుకొని ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఇస్తా అంటే ఎవరు వద్దంటారు ఓటు మాత్రం అంటే ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేసుకుంటారు వాళ్ళ మనసులో ఉన్నది కదా Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.